శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాలు చదువుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విష్ణుమూర్తికి అనేక నామాలు ఉన్నాయి. శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. విష్ణుమూర్తికి ఇష్టమైన శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నామాలు చదువుకుంటే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ నామాలు ఆ ప్రయోజనాలు ఏంటంటే, ఈ మాసంలో వీలైనప్పుడల్లా రామనామం చెప్తే మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మీకు కీర్తి ప్రతిష్టలు కావాలంటే శ్రావణ మాసంలో ఎప్పుడు రామ 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 అంటూ రామనామం చదువుకోండి. మీకు చాలా పెద్ద కష్టాలు ఉన్నాయనుకోండి, ఆ కష్టాలన్నీ పోవాలంటే కృష్ణనామం చదువుకోవాలి. కృష్ణ 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 అని శ్రావణ మాసంలో వీలైనన్నిసార్లు చదువుకుంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే జాతకంలో గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నట్లయితే గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోవాలంటే శ్రావణ మాసంలో నారాయణ 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 అంటూ నారాయణ నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి. అలాగే ఒక్కొక్కసారి చెడు శకునాల వల్ల అన్ని చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అపశకునాల వల్ల చెడ్డ కళల వల్ల ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా నారాయణ నామాన్ని శ్రావణ మాసంలో వీలైనన్నిసార్లు చదువుకుంటే ఆ అపశకునాలు చెడ్డ కళల వల్ల వచ్చే చెడు ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా మీకు విజయం లభించాలంటే, అపజయం అనేది లేకుండా ఉండాలంటే శ్రావణ మాసంలో సర్వేశ్వర 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 అంటూ సర్వేశ్వర నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి. సర్వేశ్వర అంటే ఏ కార్యం చేపట్టినా విజయం కలుగుతుంది. అలాగే మీరు ఉత్తర దిక్కుకు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఖడ్గి అనే నామం చదువుకోవాలి. ఉత్తరం వైపు ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా ఖడ్గి 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 అనుకుంటూ ఖడ్గి అనే నామం చదువుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే చదువుకునే పిల్లలైతే శ్రావణ మాసంలో ఎప్పుడు మనసులో ఏమనుకోవాలంటే పురుషోత్తమ అనుకోవాలి. పురుషోత్తమ 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 అనుకుంటే విద్యార్థులకు విద్యలలో విశేషమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే శుభకార్యక్రమం చేస్తున్నాం, ఒక పెళ్లి చేస్తున్నాం, ఒక ఉపనయనం చేస్తున్నాం, లేకపోతే ఒక శంకుస్థాపన చేస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, ఏదైనా సరే శుభకార్యక్రమం చేస్తున్నాం, షష్ఠి పూర్తి చేసుకుంటున్నాం, శుభకార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే శ్రీ శ అనే విష్ణునామాన్ని చదువుకోవాలి. ఎప్పుడైనా సరే అందులోనూ శ్రావణ మాసంలో శ్రీశ అనుకుంటే ఏ శుభకార్యక్రమమైనా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే భయం ఉన్నవాళ్ళు, అకారణంగా ఏదో తెలియని భయము ఆందోళన కొంతమందికి ఉంటుంది, ఏం జరుగుతుందో అన్న భయం ఉంటుంది, ఆ భయాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శ్రావణ మాసంలో హృషికేశ అనే నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి. హృషికేశ హృషికేశ అంటే అన్ని భయాలు కూడా తొలగిపోతాయి. అలాగే దానం అనేది చాలా గొప్పది. ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయంలో రావి ఆకులో గంధం కానీ వెన్నపూస కానీ ఉంచి దానం ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి విశేషంగా అనుగ్రహిస్తాడు. శ్రీరామచంద్రమూర్తి ఆలయం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇలా విష్ణు సంబంధమైన ఏ ఆలయంలో అయినా సరే రావి ఆకులో గంధం కానీ వెన్నపూస కానీ ఉంచి ఎవరికైనా బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో దానమిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన బాధలు తొలగిపోతాయి. వాళ్ళ ఇంటికి వరద నీరు వచ్చినట్లుగా సంపద వస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా 4 సేర్ల నెయ్యితో అభిషేకం చేస్తే మాత్రం ఖచ్చితంగా విపరీతమైన సంపద కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఇలా విష్ణు సంబంధమైన నామాలు చదువుకోండి, శ్రావణ మాసంలో సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.